Who am I? I'm Spider-Man. I understand everything. చూసారు కదా. సో ఇలాంటి వీడియోస్ మీరు కూడా విత్ ఇన్ సెకండ్స్లో అయితే క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో నేనైతే 2 to 3 seconds నేను నా వీడియోస్ అనేది కంప్లీట్ చేశాను. 3 seconds కొన్ని వీడియో కింద నేను క్రియేట్ చేయడం జరిగింది. సో గైస్ మీరైతే చేయాల్సింది ఆల్గే ఆల్ స్టెప్లు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాని ద్వారానే మీరేంటంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారానే మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నేను మీకు చూపించిన ఆ ప్రాసెసర్ మాత్రం చేయొచ్చు. మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క వెర్షన్ అనేది డిఫరెంట్ కాబట్టి. సో గైస్ ఆ యాప్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే డిస్క్రిప్షన్ నుంచి లింక్ ఇస్తాను కదా, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ వచ్చి ఏంటంటే మీరు మీ యొక్క వీడియో సెలెక్ట్ చేయండి. సో ఏ రకమైన వీడియో మీరు ఎడిట్ చేయాలనుకున్నారు. సో థర్డ్ స్టెప్ వచ్చి మీరు ఏంటంటే మీరు గ్యాలరీ నుంచి కానీ లోనో మీరు ఏంటంటే ఒక పిక్ అనేది క్యాప్చర్ చేయండి. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే ఎడిట్ చేసి సేవ్ చేసేయండి. సో గైస్ ఆ ప్రాసెస్ మొత్తం నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపించేస్తాను అనమాట. సో గైస్ ఇంకెన్ని కాల్సం స్టార్ట్ చేద్దామా. ఆ వ్యూయర్స్ మై నేమ్ ఇస్ షాలెమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. హే గైస్, చూసారు కదా. సో ఆ వీడియో అయితే నేను మీకు చూపించేస్తాను. చూడండి కింద మీకు రీఫేస్ అని చూపిస్తున్నారు కదా. సో దీని ద్వారా మీరు ఏంటంటే దాన్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో చూపిస్తాను చూడండి. మీరు అయితే ఫస్ట్ స్టెప్ వచ్చి నేనైతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన కదా. సో దాని ద్వారా మీరు ఏంటంటే ఈ యాప్ని ఖచ్చితంగా దాని నుంచి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఈ ఫేస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట. సో గైస్ దీనికైతే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది స్పీడ్ ఉండాలి, అండ్ అంతేకాకుండా మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. సో గైస్ అయితే నేను చెప్తున్నాను కదా. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారు కదా. సో నాకైతే కొంచెం లేట్ అయింది నెట్ అనేది స్లోగా ఉండడం వల్ల. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. పైన మీరు చూసినట్లయితే మీకు ఇది నో యాడ్స్ అనమాట. అంటే నేను మీకు ఇచ్చే అప్లికేషన్ ప్రో వెర్షన్ అనమాట. అందుకే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని మరింతగా చెప్తున్నాను. సో కింద మీరు చూసినట్టు హాట్ జిఎఫ్స్, దాని పక్కన హెచ్బిఓ ప్యాక్, దాని పక్కన బిల్ బోర్డ్ మ్యూజిషియన్స్, స్టే అట్ హోమ్, మీ ఆఫ్టర్ లాక్డౌన్, చాలా రకాల ఆప్షన్స్ అనేది ఉన్నాయి. నేనైతే యూస్ చేసింది అయితే మార్వెల్ హీరోస్ అనమాట. సో దీన్ని మీకు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తాయి. నేను యూస్ చేసిన ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అయితే ఒకటి యూస్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ అనేది ఇచ్చేస్తుంది. సో నేను చెప్పిన దాంట్లో సెకండ్ స్టెప్ వచ్చి ఏంటి అంటే చూపిస్తాను చూడండి. ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు నచ్చిన వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అనేది తీసుకుంటున్నాను స్పైడర్ మ్యాన్. తీసుకున్న తర్వాత కింద మీరు నా ఫేస్ అనేది ఆల్రెడీ ఇంటర్ఫేస్ ఇచ్చాను. సో మీరు కూడా అదేవిధంగా మీరు దీని మీద క్లిక్ చేస్తే ప్లస్ గుర్తుంటుంది. ప్లస్ క్లిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫేస్ వస్తుంది. దీని మీద ఇలా స్మైల్ ఇచ్చి దీని క్యాప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది అనమాట. సో అయిన తర్వాత మీరు ఏంటంటే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఆ క్యాప్చర్ చేసిన పిక్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఈ విధంగా అయితే మీకు వస్తుంది. దీని మీద రీఫేస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈ రీఫేస్ అనేది ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంత చూసారు కదా. సో చాలా డిఫరెన్స్ నా ఫేస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో అయిన తర్వాత మీరు కింద మోర్ అనే 3 dots మీద క్లిక్ చేస్తే మీరు ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చు. సేవ్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది వీడియో కింద సేవ్ చేయమంటారా జిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేయమన్నారు అడుగుతుంది. సో వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో కింద ఫార్మేట్లో సేవ్ అవుతుంది. లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా మీరు డైరెక్ట్గా దీన్ని స్టోరీస్ కింద మీరు డైరెక్ట్గా షేర్ చేసే అవకాశం అయితే ఇది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు ఏ వీడియోనే కాదు భయ, ఏదైనా సరే ఎవ్రీథింగ్, మీరు ఈ వీడియోలో ఏదైనా సరే ఈజీగా మీ ఫేస్ని ఇంటర్ఫేస్ అనేది చేయొచ్చు. సో సూపర్ అంటే సూపర్, ఒక మార్వెల్ హీరోసే కాదు, హ్యారీ పోటర్ కానీ మీరు చూసిన వీడియోసే ఇవన్నీ. సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు భయ ఏంటి అప్లికేషన్ అని, కైన్మెస్ట్ అని యూస్ చేస్తారా లేకపోతే ఏమైనా యాప్ ఉందా అని. నేను ఖచ్చితంగా చెప్పాను అందరికీ యాప్ అయితే ఉంది, దాని గురించి వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అందుకే ఈ వీడియో అని మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా చాలామంది అయితే అడిగే ఉంటారు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే. సో దీన్ని ఏమంటారంటే రీఫేస్ ఏఐ అని కూడా అంటారు. ఏఐ అంటే మీకు అలాంటి తెలిసిన విషయమే, మన యొక్క వీడియో అనేది ఇంటర్ఫేస్ అవ్వడం అనమాట. సో ఈ విధంగా మీరు ఎలాంటి వీడియోస్ అయినా సరే మీ ఫేస్ పెట్టి, అమ్మాయిలు అయితే అమ్మాయిల వీడియోస్, అబ్బాయిలు అయితే అబ్బాయిల వీడియోస్, ఈ విధంగా మీరు ఏంటంటే ఈజీగా వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు. 10 seconds మీకు అయితే ఓకే అవుతుంది ఇది.
జిఎఫ్ ఫార్మేట్లో సేవ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వీడియో ఫార్మేట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఏ విధంగా అయితే వీడియోస్ ఉంటుంది, సో మీరైతే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. అందుకే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీరు అప్డేటెడ్ చూడొచ్చు. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మరైతే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బై బై.